అందరికి చెప్పేం, నేను రాజేష్ మహాసేన్, వెల్కమ్ టు మహాసేన మీడియా. ఇప్పుడు బాగా వైసీపీ ఒక సింపతి ఏడిపోవడం మొదలుపెట్టిందండి. ఎన్టీఆర్ గారికి అవమానం జరిగిందని బా తెగేడి చెప్తున్నారండి వైసీపీ వాళ్ళు, గుక్కటేస్తున్నారు. నిజంగా ఎన్టీఆర్ గారు బాగానే ఉన్నారు, బాలకృష్ణ గారు బాగానే ఉన్నారు, అలాగే వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగానే ఉంది, కానీ వైసీపీ మాత్రం గుక్కెట్ ఏడిచేస్తుంది. ఎన్టీఆర్ గారు అంట ఎక్కడో ఫ్లెక్సర్లు తీసేయమని బాలయ్య బాబు అన్నారట, అందుకని వీళ్ళు ఏడిచేస్తున్నారటండి. అరే రే రే ఏ సింపతి డ్రామా. అయితే ఎందుకు ఏడుస్తున్నారు, అసలు దీని వెనక ఉన్న స్ట్రాటజీ ఏంటి, జగన్ అన్న వేసిన అత్యద్భుతమైన ఆ స్కీమ్ ఏంటి, అది ఈరోజు మీకు తెలియజేస్తానండి. జూనియర్ ఎన్టీఆర్ గారిని అవమానించారట, ఆయన ఫ్లెక్సులు తీసేయమని బాలయ్య బాబు అన్నాడట, అందుకని ఈ వైసీపీ పేజ్లోనే ఉండండి, ఎవరో కానీ మాట్లాడుతున్నారు. వైసీపీ వాళ్ళకి అసలు జూనియర్ ఎన్టీఆర్ గారిని పొగడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది. నేను జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆయనకు కూడా సవినయంగా నేను తెలియజేసేది ఏంటంటే, మీ పట్ల జూనియర్ ఎన్టీఆర్ గారి పట్ల వైసీపీ శకుని పాత్ర పోషిస్తుంది. మీకు తెలుసో లేదో మహాభారతంలో శకుని అనేవాడు ఉండేవాడు, ఆడు కౌరవుల పక్షాన్ని ఉన్నట్టే ఉండేవాడు. కౌరవుల పక్షాన్ని ఉంటూనే దుర్యోధనుడి చేత దుస్సాచనుడి చేత లేనిపోయిన తప్పుడు పనులన్నీ చేయించేసి ఈ కౌరవుల్ని పాండవుల చేత చంపించేంత కుట్రబడిన వ్యక్తి. మనతో ఉన్నట్టే ఉంటాడు కానీ మనకి ఇది అతడు గోతులు, మనతో ఉన్నట్టే మనకు సపోర్ట్ చేసినట్టే ఉంటుంది కానీ మనల్ని నాశనం చేసేస్తారు. ఈరోజున జూనియర్ ఎన్టీఆర్ గారి విషయంలో కూడా వైసీపీ శకుని పాత్ర పోషిస్తుంది. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి సపోర్ట్గా ఉన్నట్టే ఉంటుంది మాటలన్నీ, కానీ ఆయన మొత్తం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లోనూ తెలుగుదేశం అభిమానుల్లోనూ ఎన్టీఆర్ గారి అభిమానుల్లో కూడా ఇదేంటి ఈయన వైసీపీతో సపోర్ట్ చేయించుకుంటున్నాడు, వైసీపీ ఆయనే కావాలని చేయించుకున్నాడేమో అనే అనేంత తప్పుడు సమాచారాన్ని క్రియేట్ చేస్తున్నారు. నిజానికి పంపి ఈయనకి ఏమీ తెలియదు, నాకు తెలిసినంతవరకు ఆయన వైసీపీ వాళ్ళతో మాట్లాడు, వైసీపీ వాళ్ళతో టచ్లో ఉండడు, ఇదే బాబు నాకు కావాలి మీరు సపోర్ట్ చేయండి అని అడిగే రకం కూడా కాదు ఆయన. ఆయన ఎందుకు ఇంత సపోర్టు, సొంత చెల్లెమాలను చీకోటి బయట గెంటేస్తుంది, మనకెందుకు పక్క కుటుంబాల్లో గొడవలు, వాళ్ళకి మనస్పర్ధలు ఉన్నాయని మనకెందుకు, రండి ఏం చెప్తున్నాడు ఎందుకు. ఫరక్ అనేటువంటి జూనియర్ ఎన్టీ రామారావు ఎవరైతే ఉన్నారో అతను ఆకాశంలో ఉన్నాడు, అతను ఎవరన్నా కించపరచాలని భావిస్తే అది ఆకాశంలో ఉమ్మేసినట్టు వాళ్ళ మీద పడుతుంది, అతను లోపం లేదు. అసలు ఎన్టీఆర్ గారిని తెలుగుదేశం పార్టీ ఎందుకు కించపరుస్తుంది, ఇప్పుడు ఆయన నందమూరి తారక రామారావు గారి మనవడు, ఆయన కించపరచాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఏంటి, కించపరిచింది కించపరిచిందని పదే పదే ఎందుకు చెప్తున్నారు. ఒకవేళ బాలయ్య బాబు అక్కడ సుస్వాగతం అని పెట్టారట బోర్డు, సుస్వాగతం అని పెడితే ఇదేంటి ఘాటు, ఈరోజు వర్ధంతి, సుస్వాగతం ఏంటి పొంది తీసేయండి అన్నారని నేను విన్నాను. కాదు ఒకవేళ వేరే కారణాలతో వాళ్ళ బాబాయికి అబ్బాయికి ఏమైనా మనస్పర్ధలు ఉన్నాయా, ఒకవేళ ఉంటే దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా, మనకేమీ తెలియనప్పుడు ఎందుకు ఆ కుటుంబ సమస్యలు, ఆ కుటుంబంలో గొడవలు. నిజంగా ఒకవేళ ఫ్లెక్స్లు ఏమన్నా జూనియర్ ఎన్టీఆర్ గారు పెట్టించుకున్నారా, కళ్యాణ్ రామ్ గారు పెట్టారా, పెట్టలేదు, వాళ్ళకేం తెలియే తెలియదు. ఎవరో వైసీపీకి అనుకూలమైన వ్యక్తులు వీళ్ళ కుటుంబాల మధ్య గొడవ తగాదా పెట్టాలని పెట్టిన ఫ్లెక్స్లు. ఎవరో వైసీపీ ఎక్కడ పెట్టాడు ఈ తీసి పాడేయండి అన్నాడు, మా కుటుంబంలో మేము అందరం కలిసే ఉన్నాం, ఈడెవడో వైసీపీ ఫ్లెక్స్ ఇక్కడ అవసరంలే, పెట్టడానికి జూనియర్ ఎన్టీఆర్ గారు ఫోటో వేశారు కానీ ఇక్కడ పెద్ద పెద్ద పేర్లు వాళ్ళు వేసుకున్నారు, వీళ్ళ పేర్లు ఎక్కడ ఉండాల్సిన పని ఏంటి, పీకి బారైనా ఉంటాడేమో తెలియదు కదా మనకు విషయం ఏంటో. అయితే దానికి వైసీపీకి నొప్పి వచ్చేది, ఇది బాధ వచ్చేస్తుందండి, తెగేడి చెప్తున్నారు అయ్యయ్యో అయ్యయ్యో జూనియర్ ఎన్టీఆర్ గారు అంత ప్రేమ ఉందా, అంత ప్రేమ ఉంటే జగన్ అన్నం తీసేసి ఈయన పెట్టేయండి లేకపోతే వైసీపీ అధ్యక్షుడు కానీ, మీకు ఆయన మీద అంత ప్రేమ ఉంది కదా. అతని యొక్క విజయానికి అతని స్థాయికి చేరడానికి ఒక్కలే కారణం ఎవరో తెలుసా, వారి తల్లి శాలిని. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి అభివృద్ధికి ప్రతి ఒక్కరి జీవితానికి తల్లే కారణం ఉంటుంది, 200% అది 100% వాస్తవం. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ స్థాయికి రావడానికి ఆయన వెనకాతల ఎన్టీఆర్ గారి ఆ ప్రాబల్యం కూడా 200% ఉంది. ఎందుకంటే ప్రతి తల్లి తమ కొడుకు సూపర్ స్టార్ అయిపోవాలను లేకపోతే మంచి స్థాయికి వెళ్ళాలను లేకపోతే ఎంతోమంది అభిమానులు సంపాదించి ప్రతి తల్లి కోరుకుంటుంది, కానీ ప్రతి తల్లికి దక్కదు అది. కేవలం ఈ తల్లి శాలిని తల్లికి ఎందుకు దక్కిందంటే ఈయన వెనకాతల ఎన్టీఆర్ గారి హస్తం ఉంది కాబట్టి, ఎన్టీఆర్ గారి హస్తం ఉంది, ఈయనలో టాలెంట్ ఉంది. అంటే ఎప్పుడైనా మనం అనుకుంటాం వారసత్వంతో వచ్చేస్తున్నారు వారసత్వంతో వచ్చేస్తున్నారని, వారసత్వంతో వచ్చేటి ఈజీయే కానీ నిలబెట్టుకోవడం చాలా కష్టం. మన కేటీఆర్ గారు అన్నారు ఓ మీటింగ్లో, ఇక ఏ టాలెంట్ అవసరం లేని ఉద్యోగం ఏదైనా ఉందా భారతదేశంలో ప్రస్తుతం అంటే మాది మాత్రమే ఉంది, రాజకీయం మాత్రమే, కానీ ఇందులో కూడా రకరకాలుగా రావచ్చు, నేను కేసీఆర్ గారి కొడుకు గారే రావచ్చు, ఇంకొకరు డబ్బులు ఉన్నాయి కాబట్టి రావచ్చు, ఇంకో రకంగా రావచ్చు. రావడానికి ఒక ఎంట్రీ పాస్లా మీరు ఎవరు అనేది ఉపయోగపడుతుంది, ఫలానా వారి కొడుక కూతురా ఎంట్రీ పాస్ కింద ఉపయోగపడుతుంది మొదటి ఎన్నిక కాడికి,
కేవలం ఎంట్రీ పాస్గా మాత్రమే ఉపయోగపడతాయి తప్ప ఇప్పుడు నేను చెప్పి అని. ఆ తర్వాత మాత్రం మన సమర్థత మనకు పని వస్తుందా రాదా, అసలు మనం పనికి వస్తామా రామా ప్రజలకి, దీన్ని బట్టే ప్రజలు నిర్ణయాలు తీసుకుంటారు తప్ప ఇంకో రకంగా మాత్రం ఆలోచించారు. 200% నిజం అది. వారసత్వం ఉంటే ఎంట్రీ పాస్ ఈజీగా దొరుకుతుంది, ఈజీగా వెళ్ళిపోవచ్చు సినిమాల్లోకి, లేకపోతే ఈజీగా వచ్చేయచ్చు రాజకీయాల్లోకి. కానీ నిలదొక్కుకోవాలంటే 200% అక్కడ టాలెంట్ ఉండాల్సిందే. ఈయనకి ఎంట్రీ పాస్ ఈజీగా దొరికింది నందమూరి తారక రామారావు గారి వల్ల. కానీ ఈయన ఈ రోజున నిలదొక్కున్నాడంటే అది కేవలం ఆయన టాలెంట్ వల్లే. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారి కుటుంబం నుంచి ఒక బాలయ్యబాబు ఎన్టీఆర్ గారు నిలబడగలిగారు, కానీ ఇంకా చాలామంది ప్రయత్నించారు సినిమాల్లో, కానీ వాళ్ళందరూ ఎందుకు నిలబడలే పేరు? వాళ్ళందరూ కూడా నందమూరి తారక రామారావు గారి మనవాళ్ళే కదా. అంటే వారసత్వం ఎంట్రీ పాస్ అయితే అక్కడ అది నిలబెట్టుకోవడం అనేది ఖచ్చితంగా మన టాలెంటే. ఓకే అండి, చెప్పండి. పెద్దలు జూనియర్ ఎన్టీఆర్ యొక్క మదరు శాలిని గారు అక్కడ కరోనా స్థాయి కదేటానికి ఆవిడ జీవితాంతా పొలంగా పెంచింది. శివాజీని జిజాబాయ్ ఎట్లా పెంచిందో అట్లా శాలిని గారు ఆ కుర్రానికి స్థాయి రావడానికి. ఇది నిజంగా శాలిని గారి మీద గౌరవం కాదు, ఎన్టీఆర్ గారి మీద ప్రేమ కాదు. వీళ్ళిద్దరిని పొగిండేటే పొగిడి వీళ్ళని తెలుగుదేశం పార్టీ అంటే బాలయ్యబాబు మీదకో, లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారి మీదకో, లోకేష్ గారి మీదకో రెచ్చగొట్టే ప్రయత్నం. ఎవడో మనల్ని పొగిడాడనో, ఎవడో మనల్ని ఇచ్చేసాడనో రెచ్చిపోయే స్థాయి అయితే ఇంది కాదు. ఆయన ఆయన ఎలాగెళ్ళాలి ఏం చేయాలి అనేది ఒక క్లారిటీ ఉన్న వ్యక్తి. అందుకే ఇప్పుడు వచ్చి ఇప్పుడు షర్మిలమ్మను వేరే పార్టీలో చేరింది, కానీ మరి ఏ పార్టీలోకి మద్దతు తెలియజేయలేదు, ఏ పార్టీలో చేరలేదంటే వీళ్ళు చేసే ఈ హంబక పనులన్నీ ఆయన గ్రహిస్తున్నాడనే కదా అర్థం. ఒరే మీ డ్రామాలు మా దగ్గర ఆడకండరా బాబు, ఎందుకు రా మాలో మాకు ఇలా క్రియేట్ చేస్తున్నారు అని ఆయన భావిస్తున్నాడనే కదా అర్థం. లేకపోతే ఈ పార్టీ బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి చెప్తుడు కదా, అవును నేను ఫ్లెక్స్లు పెట్టించే తీస్తారని. ఆయన పెట్టించలేదా ఫ్లెక్స్లు? ఎవరో పెట్టారు, ఎవరో పెట్టారు, ఎవరో తీస్తారు. ఏళ్ళకు నొప్పి వచ్చేస్తుంది, అది ఎన్టీఆర్ గారు ఫోటో వేసుకుంది.